నమస్తే, వెల్కమ్ టు హెట్ టీవీ. 1941లో 28 ఏళ్ల వయసులో మరణించిన సిక్కు హంగేరియన్ చిత్రకారిణి అమృతా షేర్గిల్ గీసిన చిత్రం ది స్టోరీ టెల్లర్ శనివారం రాత్రి జరిగిన సాఫ్రా నాట్ వేలంలో 61.8 కోట్లు పలికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధర పలికిన భారతీయ కళగా నిలిచింది. వాస్తవానికి ఆధునికవాది సయ్యద్ హైదర్ రజా గెస్టేషన్ అనే పెయింటింగ్ పుండోల్ వేలం హౌస్లో 51.7 కోట్లు పలికింది. దాని తర్వాత 10 రోజులకు జరిగిన వేలంలో అమృత షేర్ గీసిన చిత్రం 61.8 కోట్లు పలికి, దీంతో రజా గీసిన గెస్టేషన్ ఇప్పుడు రెండవ అత్యంత ఖరీదైన భారతీయ కళాఖండంగా మారింది. అబ్స్ట్రాక్షనిస్ట్ వాసుదేవ్ ఎస్ గైట్హోండే 2020 ధర 32 కోట్లకు పలికి మూడో స్థానంలో ఉంది. తాజా వేలంతో షేర్ గిల్ అందరికంటే పై స్థానంలో ఉన్నారు. భారతదేశంలో చాలా కాలం పాటు విజయవంతమైన ఏకైక మహిళా కళాకారిణిగా షేర్ గిల్ మిగిలిపోయారు. మార్చి 2006లో షేర్ గిల్ విలేజ్ గ్రూప్ స్త్రీల సమూహం విచారకరమైన చిత్రం 6.9 కోట్లకు విక్రయించబడింది. ఆ సమయంలో అది రికార్డు సృష్టించింది. ఈ రికార్డు ధర కళాకారుడి అపార నైపుణ్యానికి, శాశ్వతమైన వారసత్వానికి నిదర్శనమని సాఫ్రా నాట్ సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు దినేష్ వజ్రాణి అన్నారు. ఈ పని ఆమెలోని నిజాయితీ, కీలక సమయాల్లో సంక్షిప్త రచనకు నిదర్శనమన్నారు. షెర్గిల్ చిత్రం బెంచ్ మార్క్ రూపొందించడంలో తమ ఒక పాత్ర పోషించడం గర్వంగా ఉందని ఆయన చెప్పారు. 1913లో బుడాపెస్ట్లో సిక్కు తండ్రి హంగేరియన్ తల్లికి జన్మించిన అమృత షెర్గిల్ యూరోప్ భారతదేశంలో నివసించారు. ఎలైట్ ఎకోల్ డెస్ బ్యూక్స్ ఆర్ట్స్లో చదువుకున్నారు. అక్కడ పెయింటింగ్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న మొదటి ఆసియన్గా ఆమె నిలిచారు. ప్యారిస్ విద్యార్థి రోజుల్లో ఆమె చిత్రించిన నగ్న చిత్రాలు, ఆమె తన సోదరిని మోడల్గా ఉపయోగించుకున్న సందర్భాలు ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె 25 సంవత్సరాల వయసులో ప్యారిస్ నుంచి భారతదేశానికి మారారు. యూరోప్ పికాసే, మ్యాటిసే, బ్రాక్ అనేక ఇతర వ్యక్తులకు చెందినది. భారతదేశం తనకు మాత్రమే చెందుతుందని 1938లో ధైర్యంగా ప్రకటించింది. 1934లో తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో ఆమె భారత్కు నివాసం ఏర్పరచుకోవడానికి కారణాలను వివరించారు. యూరోప్లో సుదీర్ఘ నివాసం భారతదేశం నుండి కొత్త విషయాలను కనుగొనడానికి సహాయపడిందన్నారు. అజంతా నుంచి ఒక ఫ్రెస్కో చిన్న శిల్పం పునరుజ్జీవనోద్యమం కంటే విలువైనదని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ రికార్డును నెలకొల్పిన పెయింటింగ్ ది స్టోరీ టెల్లర్ పహారీ పారిసియన్ ప్రభావాలను విలక్షణమైన కళాత్మక భాషలో చూపించింది. ఆవుల సహవాసంలో తమ ఇంటి బయట విశ్రాంతి తీసుకుంటున్న స్త్రీల సమూహాన్ని చిత్రీకరించారు. ఒకరు పాన్ తింటుంటే మరొకరు చేత్తో విసనకర్ర ఊపుతూ మరికొందరు చాట్ చేస్తున్నారు. షెర్గిల్ పెయింటింగ్స్లో మహిళలు ఆధిపత్యం చెలాయిస్తారు. షెర్గిల్ చిత్రాలు స్త్రీల సారాంశాన్ని తెలియజేసేవి అని క్యూరేటర్ విమర్శకురాలు యశోధరా ధాల్మియా జీవిత చరిత్రలో రాశారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.